వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్, బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. గత సంవత్సరంలో కూడా మీరు 2014లో కూడా ఈ ప్రాంతానికి ఎంపీగా పనిచేశారు. సో ఇప్పటి వరకు మీరు చేసినటువంటి ఒక అభివృద్ధి గురించి. తదుపరి వచ్చినటువంటి కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారండి, ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదండి. సో ఇప్పుడు 2019లో ఇంకా ఏం డెవలప్ చేస్తారని ప్రజలకు చెప్తారు, ఏం చెప్పి ఓట్లు అడుగుతారు? వాళ్ళు ఎంత అనాలోచితంగా ప్రవర్తించినంటే, మీరు కేంద్ర మంత్రి అవుతారని కూడా ఈ మధ్యన కేసీఆర్ గారు చెప్పారు, మరి ఈ ఫెడరల్ ఫ్రంట్కు అంత బలం ఉందంటారా? కాంగ్రెస్ పార్టీకి అయితే ఇందిరాగాంధీ గారు చచ్చిపోయినప్పుడు 1984లో సానుభూతితోని రాజీవ్ గాంధీ గారు ఎన్నికలు పెడితే జాతీయ పార్టీకి మీరు మద్దతు ఇవ్వడం బాగుంది అంటే గతంలో, కానీ ఇప్పుడు మీ 16 ఎంపీలకి 120 మంది ఎంపీలు తోడై ఒక ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడుతుంది బలంగా అంటే ఎలాంటి వ్యూహం దాని వెనకాల? కాంగ్రెస్కి 100 సీట్లు దాటాయండి, బీజేపీకి 150 సీట్లు కూడా రావు. కాబట్టి ఇవాళ వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైనటువంటి లోక్సభ నియోజకవర్గం కరీంనగర్, మరి ఇక్కడ రాజకీయ ఉద్యమాలే కావచ్చు, ఉద్దండులైనటువంటి రాజకీయ నాయకులే కావచ్చు, వీళ్ళంతా ఒక పుట్టినిల్లుగా ఉన్నటువంటి ఒక ప్రాంతం. అంతేకాకుండా కేసీఆర్ గారు చెప్తున్నటువంటి లోక్సభ నియోజకవర్గం కూడా కరీంనగరే. మరి ఈ కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అభ్యర్థి అయినటువంటి బి వినోద్ గారితో ప్రస్తుతం మనం ఉన్నాం. మరి ఈ ఎన్నికల ప్రచారం కావచ్చు, ఆ ప్రజల్లోకి ఆయన ఎట్లాంటి పథకాలతో ప్రచారంలో ముందుకు వెళ్తున్నారో ఇవన్నీ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. గత సంవత్సరంలో కూడా మీరు 2014లో కూడా ఈ ప్రాంతానికి ఎంపీగా పనిచేశారు. సో ఇప్పటి వరకు మీరు చేసినటువంటి ఒక అభివృద్ధి గురించి ఒక మీ మాటల్లో. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీకి శాసనసభ్యుల్ని పార్లమెంట్ సభ్యుల్ని పెద్ద ఎత్తున గెలిపించడం జరిగింది 2014లో. అప్పుడు శాసనసభకు పార్లమెంటుకు ఒకటేసారి ఎన్నికలు జరిగినాయి. ప్రజలు 2 గుర్తులపైన కారు గుర్తు చేసి బ్రహ్మాండ మెజారిటీతో గెలిపించడం జరిగింది. నేను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి 2014 పోటీ చేసి గెలవడం జరిగింది. తదుపరి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మరి రైల్వే లైన్ కేసీఆర్ గారి కన్న కలది, ఏది మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి రైల్వే లైన్, హైదరాబాద్ నుండి నేరుగా కరీంనగర్ రైల్వే లైన్ కావాలని చెప్పి చిరకాల వాంచ కరీంనగర్ ప్రజల్ది, కరీంనగర్ నగర ప్రజలు. అది కేసీఆర్ గారు ఇక్కడ 2004 ఎంపీ అయినప్పుడు వారు సర్వే చేపించడం జరిగింది. తదుపరి వచ్చినటువంటి కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారండి, ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదండి. నేను మళ్ళీ ఎంపీ అయిన తర్వాత మరి ఆ ఫైల్ను దుమ్ము దులిపి ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇష్టమైనటువంటి ఈ రైల్వే లైన్ కాబట్టి వారు వెంటనే అనుమతి ఇవ్వడం, దానికి భూసేకరణ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పడం, రైల్వే లైన్కి 350 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించడము, రైల్వే లైన్ ఇప్పటివరకు గజ్వేల్ వరకు రైల్వే లైన్ వేశాం, ఈ 4 సంవత్సరాలలోపట్టి 40 కిలోమీటర్ల రైల్వే లైన్ వేశాం, గజ్వేల్ నుండి సిద్దిపేట వరకు భూసేకరణ చేసి రైల్వే శాఖకు అప్పచెప్పాము, రైల్వే శాఖ టెండర్లు పిలిచింది, ఇప్పుడు రైల్వే పనులు ప్రారంభమైనాయి, సిద్దిపేట రైల్వే స్టేషన్తో పాటు నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పుడు సిద్దిపేట టు సిరిసిల్ల, సిరిసిల్ల టు వేములవాడ, వేములవాడ టు కరీంనగర్ వరకు భూసేకరణ పనులు ప్రారంభమైనాయి. ఇది చిరకాల వాంచ ఈ కరీంనగర్ ప్రజల్ది. ఇది ఇంత త్వరగతిగా 750 కోట్లు, తదుపరి ఈ సంవత్సరం మొన్న ఫిబ్రవరిలో మళ్ళీ 200 కోట్లు ఇచ్చింది రైల్వే శాఖ. సో ఇంత వేగవంతంగా పనులైనటువంటి ఒక గొప్ప ప్రాజెక్ట్ ఇది, కరీంనగర్ టు హైదరాబాద్ రైల్వే లైన్. తర్వాత కరీంనగర్ నగరానికి జాతీయ రహదారి లేకుండా నేను ఎంపీ కాకముందు, నేను ఎంపీ అయిన తర్వాత ఇవాళ జగిత్యాల, కరీంనగర్, వరంగల్ వరకు ఒక జాతీయ రహదారి, కరీంనగరు, వేములవాడ, సిరిసిల్ల, కామారెడ్డి, పిట్ల వరకు ఒక జాతీయ రహదారి,
ఎలకతుర్తి హుజ్నాబాద్ సిద్దిపేట మేదకు నాందేడ్ వరకు ఒక జాతీయ రహదారి. తదుపరి కరీంనగరు మానకొండూరు వేణువంక జమ్మికుంట వావిలాల భూపాలపల్లి సీరుంచ మహారాష్ట్ర వరకు ఒక జాతీయ రహదారి. ఈ విధంగా జాతీయ రహదారుల కూడలిగా ఇలా కరీంనగర్ని మార్చడం జరిగింది. సర్వే పనులు అయిపోయినాయి, భూసేకరణ పనులు ఇనిషియేట్ చేశాము. ఈరోజు కరీంనగర్లో ఇన్ని జాతీయ రహదారులు వచ్చినాయి కాబట్టి ఆదిలాబాద్ పూర్వపు ఆదిలాబాదు పూర్వపు నిజామాబాద్ జిల్లాలకు అనుసంధానం చేస్తూ ఇవన్నీ రోడ్లు వేయాలంటే హైదరాబాద్లో జాతీయ రహదారుల ఆఫీసు బాగుండదు, కరీంనగర్లో పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి ఇలా కరీంనగర్లో సూపరింటెండెంట్ ఇంజనీర్ నేషనల్ హైవేస్ ఆఫీస్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశాం పనులు వేగవంతం కావడానికి. సో వచ్చే 5-6 మాసాలు కూడా టెండర్లు పిలుస్తారు, పనులు ప్రారంభమవుతాయి. ఈ విధంగా కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి బాటలో రైల్వే శాఖ, జాతీయ రహదారులు, తదుపరి కేంద్ర ప్రభుత్వం చాలా చిన్న చిన్న పథకాలు అనుకోండి, 1-7 కోట్లతోని సింథటిక్ ట్రాక్, స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అథ్లెటిక్స్కి ఒక సింథటిక్ ట్రాక్ కావాలంటే అది చేపించడం జరిగింది. తర్వాత ఆరోబీస్, ఉప్పల్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక ఆరోబీ, 4-లేన్ ఆరోబీ, బిజ్గేర్ షరీఫ్ జమ్మికుంట మండలంలో అదొక ఆరోబీ, కరీంనగర్ నగరంలో రైల్వే స్టేషన్ పక్కక అదొక ఆరోబీ, 106 కోట్లతో మొత్తం 300-400 కోట్ల పనులు. ఆరోబీస్, బ్రిడ్జెస్ ఎక్కడైతే ఉన్నాయో, రైల్వే గేట్స్ ఎక్కడున్నాయో, ట్రాఫిక్ ఎక్కడుందో అక్కడ చేపేయడం జరిగింది. తర్వాత ఒక సైన్స్ సెంటర్, కరీంనగర్ టౌన్కి ఒక సైన్స్ సెంటర్, రేపు ఫ్యూచర్లో ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలకి ఇది ఒక హబ్గా, ఒక టూరిస్ట్ హబ్గా, ఒక పిక్నిక్ స్పాట్గా, లేకపోతే ఒక సైన్స్ సెంటర్ ఉండడం వల్ల ఒక శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించడానికి ఒక శాస్త్రీయ దృక్పథం, సైంటిఫిక్ టెంపర్ క్రియేట్ కావడానికి యంగ్స్టర్స్లో అది నేను ఆలోచన చేసి అది పెట్టడం జరిగింది. ఈ విధంగా ఉర్దూ యూనివర్సిటీ, మౌలానా అబ్దుల్ కలాం ఉర్దూ యూనివర్సిటీ ఆఫ్ క్యాంపస్ను కరీంనగర్లో 10 ఎకరాల భూమి ఇచ్చి 10 కోట్ల రూపాయలు ఇచ్చి అది ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా అభివృద్ధి బాటలో కరీంనగర్ నగరాన్ని ముందు తీసుకెళ్తున్నాం. స్మార్ట్ సిటీ, అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి స్మార్ట్ సిటీ జాబితాలో దీన్ని చేర్చడం జరిగింది. ఎలిజిబిలిటీ కూడా లేదు, 10 లక్షల జనాభా ఉండాలి, కానీ దీన్ని పట్టుబట్టి సాధించాం. ఇవాళ 1,000 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యాయి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున. ఇప్పటికే 250 కోట్ల టెండర్లు పిలిచాం సీసీ రోడ్స్. కాబట్టి సంథింగ్ ఈ నగరానికి, ఈ నియోజకవర్గానికి చెయ్యాలనేటువంటి ఆలోచనతో చేశాను. దీనికంటే ముఖ్యం రాష్ట్ర అభివృద్ధి కోసం ఇలా ఇరిగేషన్ ప్రాజెక్టులు, గోదావరి నదిపైన కృష్ణా నదిపై కడుతున్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులకి అనుమతులు సాధించడం, అది చాలా పెద్ద కష్టమైన పని. అది ఇలా గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు, మహబూబ్ నగర్లో కడుతున్నటువంటి పాలమూరు ఎత్తిపోతల పథకానికి, ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టుకి ఇలా కేంద్ర ప్రభుత్వం, ఎన్విరాన్ మినిస్ట్రీ, వైల్డ్ లైఫ్ మినిస్ట్రీ, హైడ్రాలజీ, సెంట్రల్ వాటర్ కమిషన్ ఇవన్నీ అనుమతులు సాధించడం వల్ల ఇలా రాష్ట్ర ప్రభుత్వము వివిధ బ్యాంకుల దగ్గర రుణ సౌకర్యం సాధించుకున్నాయి. 70,000 కోట్ల రూపాయలు ఇలా అప్పులు రాగలిగినాయి. కారణం ఏంటంటే ఈ అనుమతులు ఉండడం వల్ల బ్యాంకులు అప్పులు ఇచ్చినాయి. కాబట్టి ఎంపీలము చేసేది కేంద్రంలో, ఢిల్లీలో రాష్ట్రానికి కావలసినటువంటి పనులు చేయడానికి మా పని చేయాలి ఎంపీలు అంటారు. కాబట్టి ఆ పని చేశాం. ఓకే, నిజంగా మీరు చెప్పినట్టు రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులే కావచ్చు, అనుమతులే కావచ్చు, అలాగే ఈ లోక్సభ నియోజకవర్గం సంబంధించిన ఎన్నో పనులు చేస్తారు మీరు. సో ఇప్పుడు 2019లో ఇంకా ఏం డెవలప్ చేస్తారని ప్రజలకు చెప్తారు, ఏం చెప్పి ఓట్లు అడుగుతారు? చూడండి, ఎంపీలు చేసేది రాష్ట్రానికి కేంద్రం నుండి నిధులు తీసుకురావడంలో పెద్ద పాత్ర. ఇలా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, 2014లో బిల్లు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆనాటి ఎంపీలు, తెలంగాణ నుండి గెలిచిన ఎంపీలు మా మీద పెప్పర్ స్ప్రే కొట్టారు, లేదా మా మీద కార పొడి జల్లారు అని మాట్లాడుతున్నారే, వాళ్ళు ఎంత అనాలోచితంగా ప్రవర్తించారంటే పోలవరంలో జాతీయ హోదా ఇచ్చిన సందర్భంలో మా తెలంగాణకి ప్రాణహిత చెవుల ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి ఆ చట్టంలో పొందపరిచి ఉండి ఉంటే ఇలా తెలంగాణ రాష్ట్రానికి 50,000 కోట్ల రూపాయలు కేంద్రం భరించవలసి వచ్చు. ఇలా పోలవరం ప్రాజెక్టు ఎక్కడ కడుతున్నారు? గోదావరి జిల్లాలో కడుతున్నారు. నీళ్ళున్న కాడనే మళ్ళీ నీళ్ళ కోసం ప్రాజెక్టు కడుతున్నారు, దాన్ని జాతీయ హోదా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇలా పోలవరం ప్రాజెక్టుతో పాటు వాళ్ళకి ఇస్తే నేను అభ్యంతరం చెప్పడం లేదు, తెలంగాణలో కూడా ఒక జాతీయ ప్రాజెక్టు పెట్టలేకపోవడం చాలా నష్టం జరిగింది. దానిపైన పట్టుబడతాను, రేపు సాధిస్తామని హైకోర్టు విభజన కూడా
దాన్ని ఇండెఫినెట్గా పెట్టిండ్రు. కానీ 5 ఏళ్ళు కొట్లాడి సాధించినాం, అట్లనే ఇది కూడా సాధిస్తాం. ఓకే, ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలని దేశంలో చాలా రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, ఇక్కడికి వచ్చి కేస్ స్టడీస్ చేసుకుని వెళ్తున్నారు. మరి ఈ 16 MP సీట్లు గెలిస్తే మీరు కేంద్ర మంత్రి అవుతారని కూడా ఈ మధ్యనే కేసీఆర్ గారు చెప్పారు. మరి ఈ ఫెడరల్ ఫ్రంట్కు అంత బలం ఉందంటారా? ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు ఈసారి 2019 మే ఎన్నికల్లో వాళ్ళకి సొంతంగా అధికారం వచ్చే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ పార్టీకి అయితే ఇందిరాగాంధీ గారు చచ్చిపోయినప్పుడు 1984లో సానుభూతితోని రాజీవ్ గాంధీ గారు ఎన్నికలు పెడితే 400 మంది ఎంపీలు గెలిచారు. తదుపరి 1989లో కాంగ్రెస్ ఓడిపోయింది, బీపీ సింగ్ గారు ప్రధానమంత్రి అయ్యారు. 1991లో రాజీవ్ గాంధీ గారు చనిపోయారు దురదృష్టవశాత్తు. చనిపోయినా కూడా సానుభూతి రాలేదు కాంగ్రెస్ పార్టీకి. పివి నరసింహరావు గారు సొంతంగా అధికారంలోకి రాలేదు, వేరే పార్టీలపై ఆధారపడి వచ్చారు. 1996లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఓడిపోయింది. 1998లో మళ్ళీ ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. 1999లో మళ్ళీ ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. కానీ అప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు, వారికి కూడా సొంతంగా అధికారం రాలేదు. బీజేపీకి కూడా వేరే పార్టీలపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు వాజ్పేయి గారు. 2004లో బీజేపీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ కూడా సొంతంగా అధికారం రాలేదు. కేవలం 147 MPలు మాత్రమే వచ్చినాయి. అయినా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అయ్యారు. ఇది 2004లో కాంగ్రెస్కి వచ్చింది ఎంత? 147 MPలు మాత్రమే. 147 MPలతో ప్రధానమంత్రి అయిన మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు నాయకత్వాన ఎట్లయిండో అన్ని పార్టీల మద్దతుతోనే. అప్పుడు నేను కూడా మద్దతు ఇచ్చాను, మా టీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. మేము 5 రోజులు గెలిచినాం అప్పుడు 2004లో. కాబట్టి సంకీర్ణ యుగం ఇది. 16 సీట్లే చాలా ముఖ్యం. కాంగ్రెస్కి 90 వచ్చినా వేస్టే, 16 టీఆర్ఎస్ రావడం గొప్ప. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తే కేంద్రంలో అధికారంలో ఉండొచ్చు, లేదా బయట నుండి మద్దతు ఇవ్వచ్చు, కానీ పనులు చేసుకోవచ్చు. ఇది మా స్ట్రాటజీ. ఓకే, జాతీయ పార్టీకి మీరు మద్దతు ఇవ్వడం బాగుంది అంటే గతంలో, కానీ ఇప్పుడు మీ 16 MPలకి 120 మంది ఎంపీలు తోడై ఒక ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడుతుంది బలంగా అంటే ఇప్పుడు ఎలాంటి వ్యూహం దాని వెనుక? ఇప్పుడు కాంగ్రెస్కి 100 సీట్లు దాటాయండి, బీజేపీకి 150 సీట్లు కూడా రావు. కాబట్టి ఇవాళ ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్, మాయావతి, బీహార్లో పెట్ట నితీష్ కుమార్, మిగతా వాళ్ళు, తర్వాత మమతా బెనర్జీ గారు, తర్వాత ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారు, తెలంగాణలో మేము, మా ఆంధ్రప్రదేశ్లో పెట్ట జగన్మోహన్ రెడ్డి, సౌత్లో స్టాలిను, తర్వాత డిఎంకే పార్టీ, తర్వాత కుమారస్వామి పార్టీ, ఇట్లా చాలామంది ఉన్నారు. ఎలక్షన్ల తర్వాత అది చేంజ్ అవుతాయి స్ట్రాటజీస్. ఒకవేళ జనసేన మీతో కలుస్తా అంటే ఒప్పుకుంటారా? ఎవరు కలిస్తే పర్వాలేదండి, కాంగ్రెస్ బీజేపీ రావద్దు ఢిల్లీలో. థ్యాంక్ యూ. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.